రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. విశాఖ పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో గాజువాక అసెంబ్లీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా చైతన్య సదస్సులో శ్రీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలకు భద్రత కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు శ్రీ భరత్. సూపర్ సిక్స్ పథకాలు కూడా మహిళలను ఉద్దేశించి చేసినవేనని వాటి పట్ల ప్రజల్లో అవగాహన మరింత పెరిగిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి గెలుపు లాంఛనమేనని శ్రీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా మహిళలకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిన బీజేపీకి వచ్చినప్పుడు ఈ మహిళలకి ఏం చేయబోతున్నాము అనేది సూపర్ సిక్స్ రూపంలో మహిళల మీద ప్రత్యేకమైన ఫోకస్ మహాశక్తి అని అందరికీ కూడా మా నాయకులందరూ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మహిళలు అసలు వర్క్ ఫోర్స్లో భాగంగా అవ్వాలని, వాళ్ళు కూడా మొబిలిటీ పెరగాలని, ఎప్పుడైతే వాళ్ళు కూడా వర్క్ ఫోర్స్లో పార్ట్ అవుతారో మన రాష్ట్ర ఆదాయము జీడిపి కూడా ఇంకా బాగా పెరుగుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు గారు పెట్టారని వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే శాంతి భద్రతలు దెబ్బతింటాయో ఎక్కువగా దెబ్బతినేది మహిళలు, పిల్లలు. సో వాళ్ళకి కూడా భద్రత పెరగాలి అంటే ఒక మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళని కూడా ఈ మెసేజ్ ఇంకా మిగతా మహిళలందరూ నియోజకవర్గంలో తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.